హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అదేంటో చూడబోయే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంతకీ ఇవాళ వీడియో ఏంటంటే మా ఊరు వ్లాగ్ అబ్బా. శివరాత్రి అంటే మా ఊర్లో చాలా బాగా చేస్తారు. గుంటూరు జిల్లా వడ్లమూడి దగ్గర వడ్లమూడి క్వారీ అని ఉంటుంది. ఆ క్వారీలో మంచి తిరణాలు జరుగుతుంది శివరాత్రికి. ఇదైతే నారాకోడూరు అనే ఊరు అన్నమాట. మా ఊరు వెళ్ళేటప్పుడు వస్తుంది ఈ నారాకోడూరు. ముందు రోజు వెళ్ళాం మేము శివరాత్రికి ముందు రోజు, అంటే 6th 7th భవిష్యత్కి ఫైనల్ ఎగ్జామ్స్, 5th class ఫైనల్ ఎగ్జామ్స్ CBSE వాళ్ళే అయిపోయినాయి అన్నమాట. సో షార్ట్ టర్మ్ బ్రేక్ ఇచ్చారు ఒక 10 డేస్. సో నేను అందుకని ఒక 4-5 రోజులు మా ఊరు వెళ్ళాను. సో శివరాత్రి ముందు రోజు వెళ్ళాం అన్నమాట. వెళ్తుంటే ఆన్ ది వేనే చూసారా ప్రభలు హడావిడి, వీటిని కరెంటు ప్రభలు అంటారు. శివరాత్రికి కంపల్సరీ ప్రతి ఊర్లో గానవైతి ఉంటుంది ఇలా కట్టడం, ఈ ప్రభలు అవి కడతారు. ఇదైతే ఆ క్వారీకి వెళ్ళే దగ్గర తిరణాలు జరిగే ప్లేస్. ఇట్లా కలర్స్ కలర్స్ లైట్స్తో డెకరేట్ చేస్తారు. చాలా రోజుల ముందు నుంచే హడావిడి స్టార్ట్ అవుతుంది. పండగ రోజు దేవుడి దర్శనం కష్టమవుతుంది, వెళ్ళలేము అనుకున్న వాళ్ళు, మొక్కులు ఉన్నవాళ్ళు ముందు రోజే వచ్చి అక్కడ పొంగల్ చేయడం, అన్నీ దర్శనం చేసుకోవడం అన్నీ చేస్తారు. పండగ రోజు ఊరికే తిరణాలు చూడడానికి అలా వస్తారన్నమాట. మా అమ్మ వాళ్ళు కూడా ఇది తిరణాలు జరిగే గుడి నిజంగా ఎంత చిన్నదో తెలుసా? అంత చిన్న గుడికి ఎంత పెద్ద ఏమంటారు సంబరం జరుగుతుందో. లోపల ఉండేది ఎవరు మరి? శివుడు. శివుడు అంటే నాకు ఫ్రెండ్ అబ్బా. చాలాసార్లు మీకు వీడియోలో చెప్పుంటా, మా ఇంటి పక్కనే శివాలయం. చిన్నప్పటి నుంచి ఆ దేవుడి పేరు వెంట, ఆ దేవుడి పాటలు వెంట అక్కడే పెరిగాను కదా నేను. నాకు ఇంకా శివుడు అంటే ఒక దేవుడు అన్న ఫీలింగ్ కన్నా శివుడు నా ఫ్రెండు అన్న ఫీలింగే నాకు ఎక్కువ ఉంటుంది. ఇది నాకు ఆ పాట చెప్తుంటేనే లోపల నుంచి ఒక హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. అందరికీ అంటే దేవుడు, గుడి, ఇది దండం పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా, మాకేమో పక్కనే ఉండి రోజు చూసి ఆ పాటలు విని అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట, బాగుంటుంది. ఇదైతే మా ఊరు వెళ్ళే దారి. వెళ్ళేదారిలో రైల్వే గేట్ ఉంటుంది. చాలామంది చాలాసార్లు అడిగారు మీ ఊరు పేరేంటి గౌతమి అని. మాది గుంటూరు జిల్లా వడ్లమూడి, విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గర సెలపాడు అనే విలేజ్ అనమాట. నేను, భవిష్య, అశ్వత్, అలాగే దారిలో మా అక్క వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళామన్నమాట. అసలు అలా ఇంటికి వెళ్ళామో లేదో, మా అమ్మ వేడివేడిగా పునుగులేసింది. 7:30 రీచ్ అయ్యాము, వేడివేడిగా పునుగులేసింది. నేనంటూ పునుగులు తిని దాదాపు ఒక 8 నెలలైందో 1 సంవత్సరమైందో కూడా నాకు తెలియదు అబ్బా. చాలా అంటే చాలా రోజులైంది. వెళ్ళగానే ఇంకా వేసిస్తే అశ్వత్కి, భవిష్యకి పెడదామని చెప్పి ప్లేట్లో వేసుకొని తీసుకొచ్చి నేను కూడా తింటా కూర్చున్నాను. ఇంకా చట్నీ వేసుకునేంత టైం కూడా తీసుకోలేదు. బట్ నేను ఎన్ని తింటాను, ఉందిగా మనకోటి, ఏం తిన్నా ఒళ్ళొచ్చేస్తుంది అనే భయం. అందుకని చెప్పి ఏదో తిన్నానులేండి, తినకుండా అయితే లేను. ఒక 4-5 పునుగులు తిన్నాను. తర్వాత భవిష్య, అశ్వత్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇదిగో ఇదిగో ఉన్నాడు అదైతే శివరాత్రి రోజు ఇంకా ఉదయం అందరూ ఇలా ప్రభలు మొక్కులు ఉన్నోళ్ళు కట్టి తీసుకెళ్తా ఉంటారనమాట గుడికి. నేనైతే చక్కగా స్నానం చేసి అభిషేకానికి వెళ్దాం అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను. పల్లెటూరులో ఉంటే ఇదో ప్లస్ పాయింట్ అబ్బా, చాలా వరకు అన్నీ మనకే దొరుకుతాయి. ఆ తమలపాకులు మా అమ్మ అల్లిచ్చిన చెట్టువే, ఆ అరటిపళ్ళు మా ఒక స్థలం ఉంది అందులో అరటి చెట్లు ఉంటాయి అక్కడ తీసుకున్నవే, ఆ పువ్వులు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లవే. ఏమీ కొనుక్కునే పని ఉండదు. ఇక్కడేమో ప్రతిదీ మనం కొనుక్కోవడానికి వెళ్తాం కదా. ఈవెన్ కొబ్బరికాయలు కూడా చాలామంది వాళ్ళ కొబ్బరి చెట్లవి తీపిచ్చి ఎండబెట్టి అది డ్రై అయ్యాక తీయించి ఆ పీచు తీసి గుడికి అలానే తీసుకొస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. అదొక అన్నీ మన చేతులతో మనం చేసి తీసుకువెళ్ళడం అనేది ఇంకొక హ్యాపీ ఫీలింగ్. సో ఇంకా నేను అభిషేకానికి వెళ్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నా. సో ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి,
పంచదార. తేనె ఒక్కటే మాది లేదు. మామూలుగా అయితే నేను ఎప్పుడు అభిషేకానికి వెళ్ళేటప్పుడు నా దగ్గర తేనె ఉంటుందిగా, అదే 1 కేజీ బాటిల్ తీసుకెళ్ళిపోయి అలా పెట్టేస్తాను. ఈసారి మా దగ్గర తేనె అవైలబుల్గా లేదనమాట, అయిపోయింది అసలు మొత్తం. అందుకని చెప్పి ఇంకా నేను బయట తెప్పించాను అనమాట. ఇంకా అన్నీ చక్కగా 1 లీటర్ పాలు, 1 లీటర్ పెరుగు, అన్నీ ఆవు పాలు ఒక తెలిసిన వాళ్ళ ఆవు దగ్గర తీసుకున్నాం అనమాట. 2 లీటర్స్ 1 లీటర్ తోడు పెట్టేసి ఆవు పెరుగు చేసేసాను, 1 లీటర్ ఏమో పాల్లాగా ఉంచేసాను, ఉంచి తీసుకెళ్ళాం అనమాట. వెళ్ళేసరికి మార్నింగ్ ఇది 8:30కి, కానీ ఎండ అబ్బా అసలు అప్పటికే ఎండ విపరీతంగా వచ్చేసింది. 8:30 కల్లా ఫస్ట్ అభిషేకం స్టార్ట్ చేశారు. శివరాత్రి రోజు ఏంటంటే మాకు నైట్ 12 o'clock కూడా అభిషేకం జరుగుతుంది. 12 o'clock కూడా లింగోద్భవం టైంలో అభిషేకం ఉంటుందని జరుగుతుంది. సో నేను 12 o'clock కూడా వెళ్ళి చేయించుకున్నాను. సో ఇదైతే గుళ్ళు అన్నమాట. ఇదైతే ఆఫ్టర్నూను. పండగ రోజు అభిషేకం అయ్యాక ఈ గుళ్ళో మళ్ళీ నైట్ 12 o'clock అభిషేకం జరుగుతుంది కదా, సో దానికి దండలు ఇస్తానని చెప్పి పూజారి గారికి చెప్పానన్నమాట. నేను దండలు తీసుకొస్తానండి అని. సో ఇంకా ఇంటికి వెళ్ళి మేము అభిషేకం అయ్యేసరికి అన్ని కుంకుమ పూజ అన్నీ అయ్యేసరికి 11:30 అయింది. అయ్యాక ఇంకా భోజనం చేసి, భోజనం చేయలేదు సారీ, ఇల్లు వచ్చాక చేసామన్నమాట. నేను మా అక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరం కలిసి తినాలి. మాకు నియర్ బై ప్లేస్ అంటే తినాలి, ఎగ్జాక్ట్లీ 10 kilometers మా ఇంటి దగ్గర నుంచి. సో తెనాలిలో ఇది రైల్వే స్టేషన్ రోడ్లో ఇలా పూల కొట్లు బాగుంటాయి అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో ఇంటికి వచ్చి భోజనం చేసి కాసేపు పడుకొని మేము తిరణాలకు వెళ్ళాం. చూసారా, అది మా ఊర్లో ఒక ఊరు వాళ్ళు ప్రభ తీసుకెళ్తున్నారు. ఇంకా ఏముండదబ్బా, దేవుడు ప్రభలు అంటారు. అన్నీ సినిమా పాటలే పెట్టేది, మొత్తం సినిమా పాటలే ఉంటాయి. పెద్దవాళ్ళకి అనిపిస్తుంది దేవుడు ముందు ఆ పాటలు ఏంటా అనుకుంటారు, కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇదైతే ఇంకా క్వారీ వెళ్ళామన్నమాట ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో. అంటే మధ్యాహ్నం పూట వెళ్తే ఎండ అశ్వత్ని తీసుకుని వెళ్తాం. ఆ ఎండకు అసలు ఆ పిల్లలు డిహైడ్రేట్ అయిపోతారు, అసలు మామూలుగా లేదు ఆ రోజు ఎండ అయితే. ఇంకా అందుకని ఈవినింగ్ 6 o'clockకి బయలుదేరి వెళ్ళాం అనమాట. చక్కగా చల్లబడింది, రెన్ని కరెంటు ప్రభలో మా అశ్వగాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. కానీ అంత పెద్ద సౌండ్లకి వాడికి చిరాకు వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ప్రభకి ఆ మైక్ సెట్లు 50-50 ఉన్నాయి అన్నమాట. మైక్ మౌత్ ఉన్నాయి కదా రౌండ్ షేప్, 50-50 ఉన్నాయి. ఇంకా వాడికి ఆ సౌండ్కి చాలా డిస్టర్బ్ అయినట్టు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అంటే, ఇంకా అక్కడ నుంచి బొమ్మలు కొనే దగ్గరికి వెళ్ళాం అనమాట. బొమ్మలు అయితే ఇదివరకు రకరకాలు ఉండేవి, బేరం చేసి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదనమాట, ఎనీ ఐటమ్ 100 rupees అని చెప్పి ఫిక్స్డ్గా పెట్టేశారు అందరూ. అవి క్వాలిటీ ఉంటాయా ఉండవా అనేది సెకండరీ, కానీ వెళ్ళి కొనుక్కోవడం అనేది ఒక సరదా అంతే. నేనైతే మా షూకి ఒక కారు కొనిపెట్టాను, భవిష్య ఏదో ఒక బొమ్మ కొనుక్కుంది. ఇదైతే గుడి అనమాట, ఆ గుడికి లైటింగ్ అలా బాగా పెట్టారు. అండ్ ఏదో జిలేబీ అమ్ముతుంటే ఆ జిలేబీ తీసుకున్నాము. వీళ్ళు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కొనిపెట్టాను. చెరుకులు వీళ్ళందరికీ అవి ఇష్టం, అయితే నాకు చెరుకులు ఇష్టం. సో వీళ్ళు అవి కొనుక్కుంటే నేను చెరుకులు కొనుక్కొని ఇంటికి రాగానే 2 చెరుకు ముక్కలు తినేసాను అనమాట నేనైతే. సో ఇంకా బొమ్మలు కొని అన్నీ చూసి కాసేపు వాళ్ళని తిప్పి, మెయిన్ ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంత క్రౌడ్లో పిల్లలు తప్పిపోయారంటే కొంచెం కష్టం అనమాట. ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారులేండి, అయినా కూడా మనం పిల్లల్ని బాగా చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేయాలి. నా హెయిర్ స్టైల్ చూసి దడుచుకోవద్దు, నాకు
ఎనీ టైం ఎనీ సీజన్ అది ఫిక్స్డ్ హెయిర్ స్టైల్ అనమాట. చాలాసార్లు మీకు కనపడదు కానీ వీడియోలో కూడా నేను అలానే ఉంటాను, ఆ జుట్టు అలా పైకి పెట్టేసుకుంటా, నాకు కిందకు వదిలితే ఇష్టం ఉండదు, ఏంటో చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఆల్వేస్ అదిగో బయట ఈవెన్ సినిమాకి వెళ్ళినా కూడా నేను అలానే పెట్టుకుని వెళ్తాను. అదేమంటే ఎందుకలా అంటే నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్, వేరే వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి అనేది నా ఫీలింగ్ అనమాట. సో నా కంఫర్ట్ నేను చూసుకొని అలానే వెళ్తాను. చూసారా ఎన్ని రకాల ప్లేట్లు, గ్లాసులు, టీ సెట్లు. నేనైతే అబ్బా చిన్నప్పుడు ఇలా తిరణాలకు వస్తే కుకింగ్ సెట్ కొనుక్కునేదాన్ని. నాకు అప్పటి నుంచి కుకింగ్ పిచ్చే. చిన్న కుకింగ్ సెట్ కొనుక్కొని చిన్న చిన్న రాళ్లతో పొయ్యి చేసి కర్రపుల్లలు పెట్టి పొయ్యి వెలిగించి ఆ బుడుబుడి గిన్నెల్లోనే అన్నం వండేదాన్ని. ఈ కుకింగ్ ఇంట్రెస్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో ఇవన్నీ చూసి మళ్ళీ మేము ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. ఇదైతే మా ఊర్లో మా వాళ్ళు అంటే ఇంటి దగ్గర ఒక కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కట్టిన ప్రభ అన్నమాట మా ఊరుది. ఇది నైట్ చూడటానికి వెళ్ళాము అక్కడికి. అండ్ ఇదైతే 12 మళ్ళీ గుళ్ళో అన్నమాట. గుళ్ళో 12:00 అభిషేకం జరిగింది. ఆ టైంలో కూడా జనం బాగానే వచ్చారు. కాసేపటికి అంతా అయ్యేసరికి చాలామంది అయ్యారు. నాకు ఆల్మోస్ట్ జాగారం అయిపోయిందబ్బా. పూజ అభిషేకం అయ్యి నేను మళ్ళీ ఆ ప్రభ చూడడానికి వెళ్ళి వచ్చి పడుకునేసరికి ఆల్మోస్ట్ 3-4 అయిపోయింది. సో జాగారం కూడా అయిపోయింది. సో ఇదన్నమాట మా ఊరి పండుగ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.